అందరికీ నమస్కారం నేను మీ గోపాల్ అయ్యంగార్ ఎనిమిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై మూడు నుంచి పద్నాలుగవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై మూడు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసుల్లో ఏ విధంగా ఉండబోతుంది గోచారం ఎలా ఉంది గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకుందాం మీరందరూ కూడా మన్ తప్పుగా కాకుండా ప్రతిసారి ఇదే రిక్వెస్ట్ నాది నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అది మీ ధర్మంగా భావించండి అదే మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ అనమాట ఎందుకంటే మీకోసం నేను ఎంతో శ్రమకూర్చి అన్నీ రెడీ చేసుకొని గంటల కొద్దీ మీతో మాట్లాడి మీకు ఉన్నటువంటి ఫలితాలు చెప్తున్నాను కాబట్టి మీరు ఈ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి అలాగే జ్యోతిష్యంలో గోచారం వేరు జాతకం వేరు ఏదో వారం రోజులకి గ్రహాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఇప్పుడు ఈ వారం ఇలా ఉంటుందని చెప్తాం కానీ పుట్టినప్పుడు మీ లగ్నము నక్షత్రం దా రాశి దశ ఇవన్నీ ఉంటాయనుకోండి అప్పుడు మీ యొక్క జాతకాన్ని మొత్తం చదివేయచ్చు జరుగుతున్న టైం ఎలా ఉంది ఈ టైంలో మీరు ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు ఇలాంటివన్నీ చెప్పొచ్చు ఇలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి అలాగే మీ జాతకం రెడీ చేసి మీతో పదిహేను నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పాను జాతక మొత్తం కూడా మీకు మెయిల్ చేస్తాను గురుదక్షిణ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ఎలా పే చేయాలో కూడా చెప్తాను అవి లేని వాళ్ళు ముఖం కనిపించడం ఒక ఫోటో ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్ మగవాళ్ళు రైట్ హ్యాండ్ పంపించండి మీ జాతక మొత్తం రెడీ అవుతుంది మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్తాను ఖచ్చితంగా ఒక మాట మాత్రం చెప్తున్నాను ఏంటంటే ఒక్క జాతకం మీరు చెప్పించుకున్నారంటే కనీసం మీ బంధువులది స్నేహితులది కలిపి ఒక పది పదిహేను జాతకాలు నాతో చెప్పించుకుంటారనేది మాత్రం గ్యారెంటీ అనమాట ఇకపోతే ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితులు కానీ చూస్తే మనకి మేషంలో రాహు ప్రయాణం కుజుడు వృషభరం రాశిలో కేతు తులారాశిలో సూర్యుడు బుధుడు వచ్చేసి ధనుసు రాశిలో శని శుక్ర గ్రహాలు మనకు మకర రాశిలో అలాగే గురుగ్రహము మే మీనరాశిలో సంచరిస్తున్నారన్నమాట మరి దీన్ని బట్టి మనము పన్నెండు రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం ముందుగా మిథున్ రాశి వాళ్ళకి ఎనిమిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై మూడు నుంచి పద్నాలుగవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఈ వారం ఎలా ఉందో చూద్దాం ముఖ్యంగా రాస్యాధిపతి బుధుడు మరి బుధుని యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది ఈ వారమంతా కూడా సప్తమ స్థానంలో బుధుడు ఉండడం అనేది కొత్త సంవత్సరంలో మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే విషయం ఈ వా ఈ సంవత్సరం మీకు సంతోషకరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది చెడ్డ వాళ్ళతో కలవకండి చెడు వ్యవహారాలు వ్యసనాలు మనకు అవసరం లేదు మనం కరెక్ట్గా మన రూట్లో మనం వెళ్దాం మీరు పా మామూలుగానే మిథున రాసి అంటే బుద్ధిమంతులు అని చెప్పేసి చెప్పవచ్చు మరి మీకు ఈ వారమంతా చాలా బాగుంది సంతోషంగా ఆనందంగా గడుపుతారు భార్య భర్తల మధ్య చక్కటి సహోద్య ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ప్రేమ నమ్మకం ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదరడం కానీ లేదా కొత్త సంవత్సరం కాబట్టి ఎవరైతే ప్రేమించుకొని పెళ్లి చేద్దామనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళకి అనేక శుభకార్యాలకి మంచి సమయం అని కూడా మనం చెప్పవచ్చు అనమాట మీ మనసులో ఉన్న మాటని కూడా మీరు మీ స్పోర్ట్స్కి చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది కూడా ఈ వారం మనకి చాలా క్లియర్గా ఉంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎంత గొప్ప విషయం అంటే సన్మానాలు సత్కారాలు గౌరవ మర్యాదలు బాగా ఎక్కువగా ఉన్నాయి పై అధికారుల ప్రశంసలు అందుకోవడం ఏమిటి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కొత్త కొత్త ఉద్యోగాలు చేరడానికి అనుకూలమైన వాతావరణం ఏమిటి ఇంటర్వ్యూస్ లాంటివి అన్నిట్లో కూడా సక్సెస్ అవ్వడం ఏమిటి అంతా బాగుంది మిథున రాశి వాళ్ళకి ఇకపోతే మిథున రాశి వాళ్ళకి అందరి అందరికీ చూస్తే పాపం రెండో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క అష్టమ శని స్థితి నుంచి మనం త్వరలోనే తొమ్మిదో ఇంట్లోకి శని రావటం అనేది మిథున్ రాశికి పట్టరాని ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పొచ్చు కాబట్టి పదహారవ తారీఖు నుంచి శని యొక్క మార్పు మీకు ఎంతో సంతోషాన్ని అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పేసి గతంలో పడ్డ ఇబ్బందులు శ్రమలన్నీ కూడా మీరు మర్చిపోయి సంతోషంగా ఉంటారని కూడా మనం మిథున్ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా చెప్పవచ్చు ముఖ్యంగా రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లల చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు ఆరోగ్య వ్యాపార విషయంలో కానీ చూసుకుంటే తీవ్ర నష్టాలు జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఎందుకంటే పదకొండు ఏకాదశ స్థానంలో రాహు నివసించడమే కాకుండా అక్కడ పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండడం కూడా మీ వ్యాపారాన్ని దెబ్బతీసే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఏదో బాగా ఏదో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మీరు స సెన్సెక్స్లో కానీ ఇంకే దేంట్లో ఆ డబ్బు కానీ ఎక్కువ పెడితే మళ్ళీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు వహిస్తూ ఉండడం చాలా మంచిది ముఖ్యంగా ప్రయాణాల విషయంలో మీకు ఈ వారమంతా కూడా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు ప్రయాణాల్లో ఇబ్బందులు పిల్లలతో వాళ్ళ చదువు విషయంలో వాళ్ళ అభివృద్ధి విషయంలో కొంత నిరాశ అలాగే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడాలు ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కోణానికి చాలా బాగుంది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు అలాగే ఈ వారమంతా అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వకుండా రాబోయే రోజుల్లో అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పుడు మీ సొంత కృషి మీద మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది అలాగే ఖర్చులు కూడా మీకు ఈ వారం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి మిథున రాశి వాళ్ళల్లో ఎవరైతే మృగశిరా నక్షత్రంలో జన్మించారో వాళ్ళు కుజగ్రహానికి అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహుగ్రహానికి ఎవరైతే పునర్వసు నక్షత్రంలో పుట్టారో వాళ్ళు గురుగ్రహానికి పరిహారాలు పూజలు చేసుకోవడం చాలా మంచిది